పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడి మధుసూదన్ రావు తెలిపారు. ఈ మేరకు కాకినాడ డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, రంపచోడవరం, పాడేరు జిల్లాల్లో 358 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని, మొత్తంగా 66,680 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. బాలురు 33,201, బాలికలు 33,479 మంది 10వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యారని, అత్యధికంగా కాకినాడ జిల్లాలో అత్యల్పంగా పాడేరు జిల్లాలో విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా 144, తూర్పుగోదావరి జిల్లా 79, కోనసీమ 112, రంపచోడవరం, పాడేరు జిల్లాల్లో 23 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని, పరీక్షా కేంద్రాలు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ ఉంటుందని, 200 మీటర్ల దూరం వరకు ఎటువంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని అన్నారు. గతంలో 2 పేజీలు ఉండేవని, అవసరమైనటువంటి ఎక్కువ పేజీలను అందించేవారని, రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 పేజీల బుక్లెట్ తో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలతో పాటు మంచినీటిని నిరంతరం విద్యార్థులకు అందించడం జరుగుతుందని, 10వ తరగతి హాల్ టికెట్లతో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా చేయవచ్చునని విద్యార్థులకు తెలియజేశారు. పరీక్షా కేంద్రానికి అందరూ గంట ముందు చేరుకోవాలని, ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అక్కడ పరిస్థితులను బట్టి 30 నిమిషాల ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామని అన్నారు. 10వ తరగతి పరీక్షలకు 3,703 మంది ఉపాధ్యాయులను నియమించామని, 15 మంది స్క్వాడ్ సిబ్బంది నిరంతర పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ ఉంటారని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ సాధారణ దుస్తులతో పరీక్షా కేంద్రాలకు హాజరవ్వాలని, 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆర్జేడి మధుసూదన్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి శాఖలు కూడా ఇంకా ఎక్కడైతే మనకి రిజల్ట్స్ కూర్చున్న దాంట్లో లాప్టాప్స్ ఏమైనా ఉన్నాయో అప్లికేషన్లు చేసుకుంటూ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో మరి గౌరవనీయులు అచ్చరవల్లి గారు, ఆర్జేడి గారు, మంచుకోత స్వామి గారి ఆధ్వర్యంలో మరియు మా కలెక్టర్ మేడం గారి సూచనలు సందేశాల ప్రకారం నామ ప్రకారంగా ప్రతి ఒక్కరి అమలు చేసుకుంటూ ఈ రోజుకి ఇన్విటేషన్స్తో సహా టీఆర్ కట్టడం ప్రతి ఒక్కటి సందర్శించడం జరిగింది. మరి మిగతా మనకు ఇచ్చినటువంటి అబ్జర్వర్గా ఇచ్చినటువంటి సూచన మనకు తయారు చేసినటువంటి నోట్స్ని మరి గౌరవంగా మత్స్యకుమార్ గారి ద్వారానే మీ అందరికీ తెలియజేయాలని కోరుతూ మీ అందరికీ నమస్కారాలు తెలుసుకుంటాను.